ఆవిర్భావం తర్వాత పదేళ్లు రాష్ట్రంలో గులాబీ పార్టీ హవానే నడిచింది. తన పార్టీ వారితో తెలంగాణ జాతిపిత అనిపించుకున్న కేసీఆర్ పదేళ్లు ఫామ్ హౌస్ ప్రగతి భవన్ల నుంచే పాలన సాగించారు. సెంటిమెంట్ నే నమ్ముకున్న ఆయన అన్ని తానే అన్నట్లు వ్యవహరించి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ అధికారం కోల్పోయి 8 నెలలు కాకముందే కనిపిస్తోంది. నేతల వలసలతో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కేడర్ సైతం పక్కచూపులు చూస్తోంది. పీఆర్ఎస్ విలీనంపై కాంగ్రెస్ బీజేపీలు బంతాటలు ఆడుతున్నాయి. ఆ క్రమంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఉనికి కాపాడుకోవటానికి గులాబీ పెద్దలు పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని పదేళ్లు అధికారంలో ఉండి తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు గులాబీ నేతలు. పవర్లో ఉన్నంత కాలం అయితే ఫామ్ హౌస్ లేకపోతే ప్రగతి భవన్ అన్నట్లు వన్ మెన్ షో చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ ముఖం చూడటానికే ఇష్టపడలేదు. పార్టీకి తన ఫేస్ వాల్యూ చాలన్నట్లు వ్యవహరించిన ఆయన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని అస్సలు పట్టించుకోలేదు. పక్క పార్టీల నుంచి బలవంతంగా ఎమ్మెల్యేలను చేర్చేసుకుని తిరిగి సెట్టింగుల పేరుతో వారికే టికెట్లు ఇచ్చి ముందు నుంచి పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు లేకుండా చేశారు. ఆ ప్రభావం బీఆర్ఎస్ పై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమి తరువాత అవినీతి ఆరోపణలు, దారుణమైన విమర్శలతో సతమతమవుతోన్న కార్ పార్టీ క్రమక్రమంగా ఖాళీ అయిపోతోంది. అధికారం కోల్పోయి 8 నెలలు గడవక ముందే నేతలు కార్యకర్తలు తలోదారి చూసుకుంటున్నారు. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీ గూటికొచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను సైతం అవిశ్వాసంతో అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన గులాబీ పార్టీకి అదే గ్రేటర్లో వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలకు పెద్ద సవాలే. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలే తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థులుగా తయారయ్యాయి. రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ విలీనంపై బంతాట ఆడుకుంటూ ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్నర్ గా, కేటీఆర్ కేంద్ర మంత్రిగా, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారంటూ వారికి కొత్త పదవులు కూడా కట్టబెట్టేశారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ తో పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. తాజాగా దానికి బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లోనే విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బాంబ్ పేల్చారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు. పనిలో పనిగా ఆయన కూడా కేసీఆర్, కేటీఆర్ కవితలకు కాంగ్రెస్ లో కొత్త పదవులు సృష్టించేశారు. అలా కేసీఆర్, కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్ళతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్న వాళ్ళు పోయిన వాళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్గా ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే ఆ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈయన సిఎల్పిని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీని, మేము కుటుంబ పార్టీకి వ్యతిరేకం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాదం చేరితే మాకు ఏం ఫాయిదా ఉండదు, మేము చేర్చుకోకూడదు. తన చాప కిందకు నీరొస్తే కానీ నొప్పి తెలియదన్నట్లు ముందు నుంచి వలస రాజకీయాలను ప్రోత్సహించి ఆ వాపే బలుపనుకుంటూ వచ్చిన గులాబీ పార్టీ ఇప్పుడు స్వీయ రక్షణలో పడాల్సొచ్చింది. పార్టీ ఉనికి కాపాడుకోవటానికి సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తోంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ ప్రాంతీయ పార్టీ డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ లాంటి పార్టీలతో పాటు ఏపీలోని టీడీపీ, వైసీపీల నిర్మాణాలపై అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ రెడీ అయ్యింది. వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను, నాతో పాటు సీనియర్ నాయకుల బృందం, మాజీ మంత్రులు, పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. సెప్టెంబర్లో ఆ పని చేస్తాం. చేసి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది. ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్మెల్యే డిఎంకే శేఖర్ గారు అని వచ్చారు ఇందాక, ఆయన చెప్తా ఉండే వివరంగా
ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది, ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉన్నాను. మా పార్టీకి కూడా 24 ఏళ్ళు నిండినాయి. భవిష్యత్తు ఇంకెట్లుండాలి, ఎంత సుదృఢంగా నిర్మించాలి, దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు, ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం, తర్వాత అధికార పార్టీ అయ్యాం, మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్, లర్న్, అన్లర్న్, యూనో, మేక్ అ ఫ్రెష్ బిగినింగ్. తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడ ఉండే పార్టీలు, వాటి యొక్క అనుభవాలు అన్నీ అధ్యయనం చేసిన తర్వాత వీల్ కమ్అట్ విత్ న్యూ కమిటీస్, న్యూ మెంబర్షిప్, ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ. ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి, కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో, ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం, అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం. సదరు ప్రాంతీయ పార్టీల పనితీరును పరిశీలించేందుకు బీఆర్ఎస్ రాష్ట్రాల పర్యటనకు సిద్ధమైంది. సెప్టెంబర్ మొదటి వారంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల పర్యటనకు కేటీఆర్ టీం వెళ్లనుంది. అక్కడ ప్రాంతీయ పార్టీల పనితీరును, పార్టీ విధానాలను తెలుసుకోనుంది. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీ పనితీరు, ఆ పార్టీ సంస్థాగత బలంపై అధ్యయనానికి కేటీఆర్ మొదటగా తమిళనాడు వెళ్లనున్నారు. ఇప్పటికే బాల్కస్సుమన్ ఆధ్వర్యంలో ఒక బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించి డిఎంకే నిర్మాణంపై స్టడీ చేసి వచ్చింది. ఐదేళ్లుగా తమిళనాడు రాజకీయాలను డిఎంకే శాసిస్తోంది. అక్కడ జాతీయ పార్టీల ప్రభావం నామ మాత్రమే. అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకేల మధ్య తమిళ రాజకీయం నడుస్తోంది. ఆ క్రమంలో డిఎంకే ఎత్తుపల్లాలు ఎలా అధిగమిస్తూ వచ్చింది అని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఆసక్తి చూపిస్తోంది. అందుకే కేటీఆర్ తో పాటుగా 10 మంది బృందం తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రాంతీయ పార్టీల పనితీరును అధ్యయనం చేసేందుకు వెస్ట్ బెంగాల్, ఒడిశాలలో కూడా పర్యటించడానికి కేటీఆర్ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఆ పర్యటనలు అయిపోగానే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని కేటీఆర్ అంటున్నారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకపోవటం వల్లే ప్రస్తుత దుస్థితి తలెత్తిందని సొంత పార్టీ నేతల నుండే విమర్శలొస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా ముద్ర వేసుకుంది. దాంతోపాటు జాతీయ పార్టీ అంటూ పార్టీ పేరు మార్చి అహంకార ధోరణితో ఓటమి చెందిందని గులాబీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుగన్న గులాబీ బాస్ ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉనికి కోసం ప్రాంతీయ పార్టీల గురించి స్టడీ చేయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.